హలో అండి అందరికీ నమస్తే ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అయితే ఈరోజు మనం చాలా మరకు కాంగ్రెస్ మీద విమర్శలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం రీసెంట్గా కూడా బీజేపీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు దానికి సంబంధించి మాట్లాడడానికి అలాగే మొన్న రేవంత్ రెడ్డి కూడా సీఎం హోదాలో ఉండి కూడా నాకు నన్ను గెలిపించండి అంటూ ఒక విన్నపంలాగా మాట్లాడారు అసలు ఎందుకు ఏమైంది అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ మొదటగా ఫస్ట్ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏంటంటే నన్ను నా కాంగ్రెస్ పార్టీలోనే నన్ను బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నారు నన్ను కావాలనే ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా నా సొంత నియోజకవర్గంలో అని అంటున్నారు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అది అంటే పీపుల్స్ వాంటును రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ మాట పత్రికల్లో చూడటం జరిగింది నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే అనే మాట అనేది అనలేదు అది అది అనవసరంగా బయట ఆ విధంగా ప్రచారం అనేది జరుగుతుంది అది టోటల్లీ తప్పు సో విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది అందరూ సీఎంగా పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తారు అసలుకు ప్రభుత్వం వచ్చిందే జస్ట్ మూడు నాలుగు నెలల క్రితం సో ఇంకా ఏవైతే ఆర్ గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమం ముందు దాన్ని పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పనిచేయటం జరుగుతుంది అయితే అంతలోనే ఎన్నికలు మళ్ళా లోక్సభ ఎన్నికలు రావటం అనేది జరిగింది రాజకీయాల్లో సహజంగా అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ వారు అనేది తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకునే విధంగా ప్రయత్నం చేస్తారు అయితే ఏ పార్టీ వారు వారి వారి పరిధిలో పనిచేసేసి వారి గెలుపు గురించి వాళ్ళ ఆధిక్యత గురించి పనిచేయటంలో తప్పు లేదు కానీ దాన్ని కానీ తప్పుడు విధానాలను అనుసరించటం కానీ తప్పుడు ప్రచారం చేయటం కానీ అది టోటల్లీ తప్పు అనేసి మేము భావిస్తూ ఉన్నాం సో ఏ విధంగా పత్రికల్లో రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెప్పారు అనేసి అది ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో అనేది వాస్తవం లేదు ఎవరు అనేది ది కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఒకరుగా ఉండి పనిచేస్తుండే ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా అందరూ ఒకరుగా ఉండి ఒకటిగా ఉన్నట్టే ఉన్నట్టే మాట్లాడుతున్నారు పని కూడా అదే విధంగా చేస్తున్నారు ఎక్కడా పొరపచ్చాలు లేవు కానీ పొరపచ్చాలను సృష్టించే ప్రయత్నం అనేది ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి సో ఆ ప్రతిపక్షాలు పు పురపక్షాలు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తుండో దాన్ని ప్రజలు ఇప్పట్లో నమ్మే పరిస్థితి అనేది లేదు టీఆర్ఎస్కు పది సంవత్సరాల అవకాశం ఇచ్చింది కేంద్రంలో బీజేపీకి పది సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నాలుగు నెలలు కాకముందేలే కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేయటము అభాండాలు వేసి వేసినా కానీ ప్రజలు అనే మాట వాళ్ళకి నేను స్పష్టంగా చెప్తున్నాను విమర్శ ఏంటంటే కావాలనే బట్టిని టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మధ్య వచ్చిన కొన్ని వార్తలు కావచ్చు అండ్ కొన్ని కావాలనే మీడియా లీక్స్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మొన్న కూడా రీసెంట్గా మనము యాదాద్రిలో చూసాము అండ్ మొన్న అసదుద్దీన్ ఓవైసీకి ద్రాక్ష తినబో తినబెట్టబోతే దాన్ని వెనుక నెట్టేశారని చెప్పి ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది అంటే బట్టి విక్రమార్క విషయంలో ఏం లేదు బట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ లీడరు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ రావాలనేసి ఆయన కూడా పాదయాత్ర చేయటం జరిగింది సో ఆయన కృషి కూడా పార్టీ విజయానికి అనేది చాలా మేలు జరపడం జరిగింది ఆయన పాదయాత్ర ద్వారా అందరూ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకుడుగా అనేసి అందరూ గౌరవిస్తారు ఆయనకు వ్యతిరేకంగా అనేది ఏది నడిపేది ప్రయత్నం గూడు పుట్టని ఇలాంటిది చేసేది అనేది ఏమీ ఉండే అది అది కావాలని కొందరు అనేది పత్రికల్లో కూడా ఇవ్వాలి రేపు ఏమో ఎట్లయిపోయిందంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఒక వార్త రావాలని టీవీ ఛానల్ ఒక సెన్సేషన్ క్రియేట్ చే అంటే మామూలుగా చెప్తే సెన్సేషన్ కాదు ఏదో నెగటివ్గా చెప్తే అనేది అది సెన్సేటివ్ సెన్సిటివ్గా అవుతుంది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే ఒక ఆలోచనతో అనేది బహుశా కొన్ని పత్రికలు మీడియా వారు అది సృష్టి కొన్ని ప్రతిప ప్రతిపక్షాలు కూడా వీళ్ళు ఇంత కలిసిపోతారనేసి అనుకోలేదు వీళ్ళు కలిసిపోతున్నారు ఏదో రకంగా ఏదో లొసుకులు అనేది జొప్పించే ప్రయత్నం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది పూర్తిగా తప్పు బట్టి విక్రమార్క గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ మేమందరం లే పార్టీ కానీ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఈ రాబోయే ఎలక్షన్స్లో ఈ లోక్సభ ఎన్నికల్లో మేము ఎంత కలిసికట్టుగా ఉన్నామో ఎన్ని సీట్లు తీసుకొస్తామో అది అవి చూపెట్టే మేము అనేది జవాబు చెప్తాము అది ఈ మధ్య అంటే ఇంకొకటి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్లో ఎల్లో ఎల్లో కాంగ్రెస్ పింక్ కాంగ్రెస్ గాంధీ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక డైలాగ్ అంటున్నారు అసలు ఏం జరు అసలు ఎందుకు అట్లా అంటున్నారు అంటారు ఇది కాంగ్రెస్లోనే కాదు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి చేరటం ఇప్పుడు బీజేపీలో పరిస్థితి ఏంది బీజేపీలో అనేది మహేశ్వర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోయినరు ఈటెల్ రాజేందర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు సో బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఏ పార్టీ కూడా లే అతీతం కాదు అంటే ఈరోజు రాజకీయాల్లో అనేది ఏ పా అదే పార్టీ సిద్ధాంతాల మీద మొదటి నుంచి ఉన్నవారే ఉన్నటువంటి పార్టీలు అనేటిది దేశంలో ఎక్కడ కూడా లేకుండా పోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి బీజేపీ వారు ఏదైతే ప్రచారం చేస్తు నేను కూడా చూస్తా ఇంతకుముందు సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో రకంగా ఒక వర్గాలుగా అది ఇది అని చూపెట్టరు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న అది టోటల్ తప్పు ఇవాళనే పేపర్లో నేను చూసిన బీజేపీలో కూడా అంతర్గత కుమ్ములాటలను ఎంత తీవ్రతలో ఉన్నాయో ఇవాళ నేను పేపర్లో చూసిన ఒకరికి ఒకరు వారు గెలిస్తేనే మాకు నష్టమవుతుంది అనే పద్ధతిలో ఒకరికి ఒక వ్యతిరేకంగా ఒకరు అనేది బాణాలను దూసుకుంటున్నారనేసి బాణాలు వేసుకుంటున్నారని చుచ్చులు పెట్టుకుంటున్నారని చూస్తూ ఉన్నాం అది సో ముందు వాళ్ళ ఇంటిని చక్కబెట్టుకోమనండి వాళ్ళు కలిసికట్టుగా ఉండుమనండి సో మీ దగ్గర ఉన్నట్టు అంతర్గత విభేదాలు ఏ పరిస్థితి తీసుకొచ్చినాయి గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే బండి సంజయ్ గారిని మార్చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది సో ముందు మీ ఇంటిని చక్క పెట్టుకునేసి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడండి ఇంకో మాట కూడా అంటారు ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది అప్పుడు కాంగ్రెస్ని నమ్మే అవకాశం లేదు బీఆర్ఎస్ని నమ్మే అవకాశం లేదు ఖచ్చితంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది దీనికి వీరేమంటారు ఖచ్చితంగా పట్ల పడిపోతుందనే వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు వాళ్ళని అంటే వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా పడిపోతుందంటే వాళ్ళకున్న ఆధారం ఏమిటి ఇప్పుడు 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 మాకు పూర్తిగా మెజారిటీ ఉన్నది అంతేకాకుండా వేరే పార్టీల వారు కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ విధంగా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఎన్నికల తర్వాత పోతుందనేసి ఏ విధంగా చెప్తున్నారు మీరు గిటా బీజేపీ దగ్గర ఒకవేళ గిటా మీరు కేంద్రంలోకి వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసే విధంగా ఏదైనా వ్యూహం మీరు రచించుకొని పెట్టినరా ముందు దానికి మీరు సమాధానం చెప్పండి ఇప్పుడే ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు లేవు ప్రజల్లో కూడ పరిపూర్ణ విశ్వాసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఏవైతే గ్యారంటీలు ఆర్ గ్యారెంటీలు ఇచ్చిందో అవి పూర్తిగా అమలు చేసే దిశలో ప్రయత్నం చేస్తున్నారు రాత్రిం పవలు కృషి చేస్తున్నారు ప్రజలు ఇది గ్రహిస్తున్నారు సో బీజేపీ వారికి అనేది వాళ్ళులే ఏమైనా ఊహించుకునేసి మాట్లాడుతుంటే దానికి మనం ఏం జవాబు చెప్పలేము అంటే వాళ్ళలో ఏదో కుట్ర చేయాలనే భావన అనేది కొనసాగుతుంది అనడానికి అది ఆస్కారం ఇస్తున్నాను ఫిరోజ్ ఖాన్ అంటే ఎంత లాయల్గా ఉంటారో మనందరికీ తెలుసు అయితే ఆయన కూడా ఒక మాట్లాడుతున్నారు ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ దోస్తాను వేసిండ్రు కాబట్టి హైకమాండ్ ఏది చెప్తే నేను అది చేస్తా నా పర్సనల్ గ్రజ్ నా పర్సనల్ అని చెప్పేసి అంటున్నారు అసలు ఫిరోజ్ ఖాన్ ఎందుకు అలా అంటే ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ అనేది అక్కడ ఉన్నది అది ఆయనకి ఏదో మిస్అండర్స్టాండింగ్ కలిగింది ఫిరోజ్ ఖాన్ గారు ఈ మధ్యలో మేమేంతో ఎంఐఎం నాయకులతోటి ఈ మధ్యలో ఒక పది పదిహేను సంవత్సరాలు అన్నింటిది ఆయన ఫైట్ చేస్తున్నాం మేము నలభై నలభై ఐదు సంవత్సరాలు అన్నిటిది ఎంఐఎంతో ఫైట్ చేస్తున్నాం ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ వవేసి ఫాదర్ సుల్తాన్ సలావుద్దీన్ వవేసికి వ్యతిరేకంగా కూడా మేము పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పటికీ ఇప్పటికీ ఓల్డ్ సిటీలో ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో భావనల్లో మాట్లాడే పనితీరు మాట్లాడే పద్ధతిలో చేసే పనితీరులో ఏమీ మార్పు లేదు మేము ఖచ్చితంగా హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడుతున్నాం మా అభ్యర్థిని గెలిపించుకోవటానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం నైన్టీన్ ఎయిటీ ఫైవ్కు బిఫోరు లోక్సభకు హైదరాబాద్ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థియే ఉంటుండే సిన్స్ ఫస్ట్ లోక్సభ టైం నుంచి కూడా ఎయిటీ ఫైవ్లో దురదృష్టవ శాతం ఓడిపోవద్దు అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అది అక్కడ మా ప్రయత్నం కంటిన్యూ అవుతుంది గతంలో కూడా రాహుల్ గాంధీ గారు వేరే ఏసీసీ నాయకులు కూడా చెప్పటం జరిగింది మజ్లిస్కు వ్యతిరేకంగా మనం పూర్తిగా కట్టుబడి కృషి చేయాలి ఎందుకంటే బీజేపీ ఏ విధంగానైతే మతతత్వ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక భావిస్తుంది ఆ పార్టీకి ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ నుంచి మాధవి లతను పెట్టారు ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు ఈవెన్ వాళ్ళ నుంచి కూడా అసదును ఓవేసి చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ నుంచి ఓల్డ్ సిటీలో ఎవరు నిలబడబోతున్నారు అసలు అంత యాక్టివ్గా కనిపి కనిపిస్తున్నట్టు అనిపించట్లేదు ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలే చాలామంది అభ్యర్థులనే గురించి ఆలోచన చేయటం జరిగింది ఆలోచన చేస్తూ ఉన్నారు ఒక మంచి అభ్యర్థిని ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫిట్ క్యాండిడేట్ అనేది ఫీల్డ్లో ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళనేది ఆలోచన చేస్తున్నారు ఇంకా టైం ఉంది ఏదో ఊహాగానాలతో వచ్చిన వార్తలతో సంభవ్ ఫిరోజ్ ఖాన్ గారు ఆ విధంగా మాట్లాడారని నేను అనుకుంటాను కరెక్టే ఆయన లే అవుట్ రైడ్గా అనేటిది ఎంఏఎంకి వ్యతిరేకంగా అనేది ఫైట్ చేస్తుండ్రు బోగస్ ఓట్ల విషయంలో కూడా ఆయన చాలా సీరియస్గా వర్కౌట్ చేసిన చేయటం జరిగింది ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఎఫర్ట్స్ అనేది అప్సెట్ చేయటం జరిగింది సో మేము తప్పకుండా మజ్లిస్ను బీజేపీను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ సహాయశక్తుల కృషి చేస్తుంది అందులో సెకండ్ థాట్ అక్కర్లేదు ప్రజల్లో కూడా అండ్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఈ విషయంలో ఎటువంటి అపోహ ఉండాల్సినటువంటి అవసరం లేదు